పుల్కల్ మండల్ పోచారం గ్రామంలో సర్పంచ్ శ్రీ రంగా స్వాతి కనకారెడ్డి, ఉప సర్పంచ్ సంగం మలేశం గారి ఆధ్వర్యంలో పోచారం గ్రామ యువత, శ్రీ దుర్గా భవాని గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఏడుపాయల దుర్గా భవాని దర్శించుకోవడానికి పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ యాత్రలో శ్రీ శాంతి, క్రాంతి కిరణ్, సర్పంచ్ కనకారెడ్డి, వార్డ్ మెంబర్లు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు పోచారం గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన శుభ సందర్భంగా యువత కోరిక మేరకు ఎడపాయల దుర్గా భవానీని దర్శించుకోవడానికి పాదయాత్రగా వెళుతున్నాం. అదేవిధంగా అందోల్ శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి చంటి క్రాంతికిరణ్ అన్న గారికి కూడా శుభం జరగాలని, అందోల్ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ అభివృద్ది బాటలో నడిచి సుఖశాంతులతో ఉండాలని, అదేవిధంగా నా పోచారం గ్రామమైనటువంటి గ్రామ ప్రజలు అందరూ సుఖశాంతులతోని ఆయుర ఆరోగ్యాలతోని అంతా మంచిగా ఉండి ఈ ఐదేళ్లు మంచి అందరి పెద్ద మనుషుల పెద్దల సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ దుర్గా భవాని ఆశీస్సులు తెలంగాణ ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి మీద, అందోళ్ శాసనసభ్యులు కాంతి కిరణ్ గారి మీద, మా మీద కూడా ఉండాలని మొక్కుకొని మొక్కు తీర్చుకొని రావడానికి వెళ్తున్నాం. ఈ సందర్భంగా అందరూ కూడా సహకరించి పాదయాత్రగా పోచారం నుండి ఏడుపాయల దుర్గా భవాని వరకు వెళ్లి ఆమెకు మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాం. అందరూ గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అంతా గ్రామాభివృద్ధికి సహకరిస్తారని ఆశిస్తూ, జై దుర్గా, జై తెలంగాణ. పోచారం గ్రామము నూతన సర్పంచ్ గా రంగారి స్వాతి కనకారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, మరియు మా పోచారం గ్రామ యువత కోరిక మేరకు మేమందరం కలిసి దుర్గా భవాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాం పాదయాత్రగా. మరియు మా గ్రామ ప్రజలందరూ, మరియు అందోళ శాసనసభ్యులు, మన క్రాంతికిరణ్ అన్నగారు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మేము కోరుకోవడం జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మేము మొట్టమొదటిసారి పాదయాత్రగా మా విలేజ్ నుంచి 40 సంవత్సరాల మెజార్టీ లేనిది, ఈరోజు మా యువత కోరుకొని భారీ మెజార్టీ తేవడం జరిగింది. కాబట్టి మేము అందరం కలిసి ఆ దుర్గా భవాని ఆశీస్సులతోటి గెలుపొందినాం. కాబట్టి మాకు అమ్మవారు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ, 1వ వార్డు మెంబర్ సుధాకరు, 2వ వార్డు మెంబర్ దుర్గం లక్ష్మి, 3వ వార్డు మెంబర్ సిద్దుల శంకరమ్మ, 4వ వార్డు మెంబర్ డప్పు చంద్రకళ, 5వ వార్డు మెంబర్ మన్నే పుష్పమ్మ, 6వ వార్డు మెంబర్ మన్నె పుష్పమ్మ, 7వ వార్డు మెంబరు కవిత లక్ష్మారెడ్డి, 8వ వార్డు మెంబర్ మరటి బీరయ్య, 9వ వార్డు మెంబర్ మల్లేశం ఉప్పర్ రవి, 10వ వార్డు మెంబర్ కుమ్మర్ మల్లేశం గారు అందరూ భారీ విజయం, ఘన విజయం సాధించడంతో పాలకవర్గం ఇప్పటి వరకు ఎన్నడూ కనివిని ఎరగని చరిత్రలో ఈరోజు 9 మెంబర్లు గెలుచుకొని ఈరోజు అమ్మవారి ఆశీస్సులతో అందరం సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ, జై తెలంగాణ. మన వాళ్ళు తీసుకోండి.